పెట్టుకుని కమ్ముకోవడం ఉంటే ఇద్దరు పనులను పెట్టుకుని పిండి వంటలు చేసుకోవచ్చు అసలు. ఓకే, హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. ఈరోజు మన జాను వంటిల్లో వీడియో వచ్చేసండి కజ్జికాయలు అండి. వేడివేడి కజ్జికాయలు చూస్తున్నారు కదా, ఇవి డిఫరెంట్ టేస్ట్తో గుల్లగా చూసారా లోపల ఎంత గుల్లగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లో ఎలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి, ముక్కలుగా చేసి శుభ్రంగా కడిగి వాడబెట్టాను అనమాట. ఒక అరగంట సేపు ఒక కప్పు అయిందనమాట, చూడండి. ఈ కప్పుతో ఒక కప్పు అయింది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇవంతా కూడా వేసేసండి. కొబ్బరి ముక్కలు వేసాను, ఒక 10 యాలకులు వేయించేసానండి. ఇదంతా కూడా వాటర్ లేకుండా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అండి, చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇది కొద్ది కొద్దిగా మనం కొబ్బరి ముక్కలను అయితే మిక్సీ పట్టుకుందామండి. మరి ఒకసారి పేస్ట్లా కాకుండా కొంచెం ఆగుతూ ఇలాగా ఇలా పట్టుకుంటేనండి, ఇలా చూసారు కదా పొడి పొడలాడుతూ అవుతుంది. నెక్స్ట్ అదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని 1/4 కిలో వేయించిన శనగపప్పు అండి, అదే వేపుడు పప్పు అంటారు కదా, ఈ వేయించిన శనగపప్పు కూడా మిక్సీ జార్లో వేసేసండి. ఈ విధంగా పట్టుకోవాలన్నమాట. మరి మెత్తగా పౌడర్ లాగా పట్టుకోకూడదండి, కొంచెం బరగ్గా పట్టుకొని అప్పుడు కొబ్బరి పొడి ఇది కూడా బాగా మిక్స్ చేసేయాలండి. మిక్స్ చేసేసి బాగా కలిపేసుకోనండి. మిక్సీ జార్లోకి మళ్ళీ తీసుకుందాం మనం ఇప్పుడు. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ మనం దీనికి సరిపడగా బెల్లం వేద్దామండి. బెల్లం 1/4 కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కప్పుతో మనం కొబ్బరి తీసుకున్నాం కదా, నేను ఇక్కడ 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదండి. ఇలా కొద్ది కొద్దిగా బెల్లం ఈ పౌడర్లో వేస్తూ మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం కొబ్బరి పొడి, వేయించిన శనగపప్పు పొడి, బెల్లం కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ చూసినట్టయితే బాదం, అదేవిధంగా జీడిపప్పు సన్నగా తరిగి పెట్టానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నెయ్యి 1-2 స్పూన్లు యాడ్ చేసి ఈ బాదం పప్పు జీడిపప్పు కలిపి వేయించానండి. ఇక్కడ చూసినట్టయితే మనం బెల్లం ఇవంతా కూడా పొడి చేసుకొని పెట్టుకున్నాం కదండి, దానిలో ఈ వేయించిన బాదము జీడిపప్పు కలిపి వేసామండి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలిపినట్టయితే అక్కడక్కడ కొంచెం బాదం జీడిపప్పు తగులుతూ కజ్జికాయలో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదంతా నేను ఇప్పుడైతే కలిపేసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కలిపేసానన్నమాట. ఎక్కడ కూడా ఇంకా బెల్లం ముక్కలు కానీ అలాంటివి ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే టేస్ట్ అంత ఉంటుందండి, లేకపోతే అక్కడక్కడ అలా ఉండిపోతుంది అన్నమాట బెల్లం. ఇక్కడ చూసినట్టయితే నేను 1/4 కిలో గోధుమ పిండి తీసుకున్నానండి, సరిపడినంత సాల్ట్, 1/3 స్పూన్లు బొంబాయి రవ్వ అండి, అదే ఉప్మా రవ్వ అంటాం కదా, అది వేసాను. కొద్దిగా సోడా ఉప్పు వేసాను. ఇక్కడ కాచిన నెయ్యి 2 స్పూన్లు యాడ్ చేశానండి. దీంతోపాటు ఆయిల్ కూడా 1/3 స్పూన్ల వరకు కాచి యాడ్ చేశాను. దీనిలోకి ఇదంతా కూడా మిక్స్ చేసుకోనండి, చేత్తో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత నేను వాటరు వేడి చేశానండి, అంటే గోరువెచ్చ కాకుండా కొంచెం మీడియంగా వేడి చేసి ఆ వాటర్ దీనిలో కలిపాను, ఎందుకంటే గుల్లగా వస్తాయి కజ్జికాయలు. చూడండి, ఈ విధంగా మనం చపాతీ పిండిలాగా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఎక్కడా కూడా తరకలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసి ఇంకా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి, నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే చపాతీ పిండిలాగా కలిపేసండి. దాని మీద నేను నాప్కిన్ వేసానండి. ఇంకా 10 నిమిషాలు ఆగిన తర్వాత మనం తీసుకుని ఇలాగా చపాతీలాగా చేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకోనండి, ఉండలు చేసుకొని మనం చపాతీలాగా ఇలా ఒత్తేసుకొని దీనిలో మనం కజ్జికాయ పౌడర్ అయితే చేసి పెట్టాం కదండి, అది పెట్టి మనం కజ్జికాయలు ఒత్తడమేనండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చిందనమాట. పర్ఫెక్ట్ కొలతలతో కజ్జికాయలు చేయాలి అనే వాళ్ళకి మాత్రం కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, కజ్జికాయలు చెక్క తీసుకున్నాను నేను ఇక్కడ, దానిలో చపాతీని పెట్టేసండి. దాంట్లో పొడి 2 స్పూన్లు వేసాను అన్నమాట, కరెక్ట్ కొలత 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఈ విధంగా గట్టిగా నొక్కాలండి మనం. నొక్కినట్టయితే చివరిలో అలా అంటుకుపోయి ఉంటాయి, చూసారు కదా, ఇలా ఈ విధంగా వస్తుందండి. మనం ఇప్పుడు ఇది జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఇంకా మిగతావన్నీ కూడా కజ్జికాయలు
రెడీ చేసేసుకొని తీసేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే కజ్జికాయలంతా కూడా మేము రెడీ చేసి పెట్టేసాము. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కజ్జికాయ మునిగే వరకు అంటే వేపుడికి సరిపడగా కజ్జికాయ వేపడానికి సరిపడగా ఆయిల్ అయితే యాడ్ చేశానండి. చూడండి ఒక 1/4 కిలో వరకు ఆయిల్ పట్టింది, ఆయిల్ వేడవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్నైతే కజ్జికాయలు వేయించేద్దాము. చూడండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టానండి, ఆయిల్ అయితే వేడైంది. చూసారా కొద్దిగా ముందు పిండి వేసేసరికి పొంగి పైకి వచ్చింది, ఇలా వచ్చినప్పుడు ఆయిల్ కాగినట్టు అండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయలు ఒక్కొక్కటిగా వేసేసి చక్కగా ఒక 20 సెకండ్స్ అలా కదలకుండా ఉంచేయాలండి. కజ్జికాయలు కొద్దిగా గట్టిపడిన తర్వాత అప్పుడు మనం దీన్ని కదపాలి. చూసారా ఎలా పొంగుతున్నాయోనండి, చాలా బాగా పొంగుతున్నాయి. అంటే పైన చపాతీ పిండి బాగా కలుపుకుంటేనే మనం ఇలా పొంగుతాయండి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ విధంగా పొంగినట్టయితే కజ్జికాయలు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇప్పుడు మనం కొంచెం గరిటెతో జాగ్రత్తగా ఇలా పొంగే కజ్జికాయల మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసినట్టయితే ఇంకా బాగా పొంగుతాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ విధంగా మనం ఈ కజ్జికాయలని అటు ఇటు తిప్పుతూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనండి ఇది కజ్జికాయలు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా మనం ఇక్కడైతే ఉప్మా రవ్వ అయితే లోపల యూజ్ చేయలేదండి, అదొక రకమైన కజ్జికాయ టేస్ట్, నేను చేసింది ఒక రకం అన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయోనండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చివరి వరకు చూసినట్టయితే మీకు ఈ కజ్జికాయలు ఎలా తయారు చేయాలి, ఎంతెంత క్వాంటిటీ ఏది ఎంత వేయాలనేది తెలిసిపోతుందండి. చూడండి అటు ఇటు తిప్పుతూ మనకి చక్కగా ఈ కలర్ వచ్చే వరకు కూడా మనం వేపు ఈ కలర్ రావాలండి, అప్పుడు కరెక్ట్గా వేగినట్టు అనమాట. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. మనం షాప్స్లో చూసినట్టయితేనండి మనకు నచ్చిన లోపల స్టఫ్ అయితే ఉండదు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్. కానీ మనం ఇలా ఇంట్లో మనకు నచ్చినట్టుగా ఇది లేదా ఉప్మా రవ్వతో ఇలా చేసుకుంటే చాలా హైజీనిక్గా ఉంటుంది, అలాగే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూసారా ఎలాగా పొంగి చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా కూడా మిగతా ఆయిల్ కూడా వేసేసుకొని తీసేసుకోవడమేనండి. ఇంకా ఈ విధంగా అన్నీ కూడా 5-6 ఆయిల్ వరకు వేసుకొని తీసేయడమే. ఇప్పుడు మనకి కొలతలు ఎలా వచ్చినాయి ఏంటండి, 2 కొబ్బరికాయలు, 1/4 కిలో వేపుడు శనగపప్పు, 1/4 కిలో ఆయిల్, యాలకులు కొద్దిగా, బెల్లము 200 గ్రామ్స్ పట్టినాయి అండి. ఈ విధంగా చేసినట్టయితే ఇక్కడ ఒక 30 కజ్జికాయలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ మనకి. ఎంతైనా ఇంట్లో చేసిన కజ్జికాయలు కానీ ఇంట్లో చేసిన పిండి వంటలు కానీ అసలు చాలా రుచిగా ఉంటాయి, శుభ్రంగా ఉంటాయి కదండి. చూసారు కదా నేనైతే ఈ విధంగా చేసేసాను. కజ్జికాయల్లో లోపల స్టఫ్ ఖాళీగా ఉన్నప్పుడు చేసేసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటేనండి మనం ఈ విధంగా చక్కగా చపాతీ చేసుకొని చేసేసుకోవచ్చు, ఈజీ అయిపోతుంది. మనం ఇప్పుడు తయారు చేసిన కజ్జికాయలండి ఒక్కొక్కటి 20 రూపాయలు లేకుండా షాపు నుండి అయితే తెచ్చుకోలేము ఫ్రెండ్స్. అంటే మనం 30 వచ్చినాయి కాబట్టి 3 రెళ్ళు 600 అనమాట. మనకి ఎంత చూసుకున్నా కూడా ఒక 200 ఎంత మిగులుతుంది కదండి. ఈ విధంగా చేసుకుంటే చాలా డబ్బులు కూడా కలిసి వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.